हेलो फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल इवा मन वीडियो मश्रूम राइस एला चया चूस इदे पिल चाला इष्टपड़ता चाल ईजी चुस्कुँ दीन कोसम नेनु स्टव पैन वाटर पेट्टानु वाटर हीट तर्वात इंदुलो कोद्दिगा साल्ट वेयाली मश्रूम्स ई विधंगा क्लीन चेयालंडी इला चेस्ते डीप गा बागा क्लीन अवुतायि ऑलरेडी नेनु कोन्नि वीडियोस लो कूडा चेप्पिनानु కొద్దిగా జస్ట్ బాయిల్ అయితే చాలండి మరి ఏం ఎక్కువ ఓవర్ హీట్ అవసరం లేదు ఇలా వేసేసి మష్రూమ్స్ మీరు స్టవ్ ఆఫ్ చేసేయచ్చు సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ ఇవి ఒక 5 నిమిషస్ ఉంచేయండి ఉంచేసి తర్వాత బయటికి తీసేసుకోండి ఇలా డిప్ అయ్యే విధంగా మొత్తం ముంచండి నెక్స్ట్ మనం రైస్ చేసి పెట్టుకోవాలండి పొడి పొడిగా చేసి పెట్టుకోవాలి ఈ విధంగా దీన్ని బయట తీసి చల్లారి పెట్టుకోండి ఒక 50% వరకు బాగా చల్లారనివ్వండి ఇప్పుడు స్టవ్ పైన మందపాటి బాండల్ పెట్టండి అది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేయండి ఆయిల్ లో కూడా మస్టర్డ్ ఆయిల్ కలిపి వాడండి చాలా బాగుంటాయి ఇలా ఫ్రైడ్ ఐటమ్స్ కి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇదండి నేను వాడే మస్టర్డ్ ఆయిల్ డాబర్ కొద్దిగా వాడితే చాలేది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేయండి ఆనియన్స్ వేసిన వెంటనే మీరు ఇందులో కొద్దిగా salt యాడ్ చేసుకోవాలి అప్పుడు ఆనియన్స్ మాడిపోకుండా ఉంటాయి లేదంటే త్వరగా మాడిపోతాయి అది టిప్ అండి ప్రతి ఐటమ్ కి కూడా సేమ్ టిప్ ఫాలో అవ్వచ్చు నెక్స్ట్ వెజిటబుల్స్ వేద్దామండి నేను ఇందులో క్యారెట్ క్యాప్సికమ్ మిర్చి వేస్తున్నాను మనకు అవైలబుల్ లో ఉండే వెజిటబుల్స్ ఏవైనా కూడా వేసుకోవచ్చుండి పిల్లలకి की ఎంత వెజిటబుల్స్ వస్తే అంత మంచిది వాళ్ళు ఈ విధంగా అయితే వెజిటబుల్స్ దానికి ఏం పేచి పెట్టకుండా తింటారు అందుకనేసి ఎక్కువ వెజిటబుల్స్ వాడతాను నేను ఇందులో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నానండి మీరు కావాలి అంటే జింజర్ సెపరేట్ గా గార్లిక్ సెపరేట్ గా వేసుకోవచ్చు కూడా నెక్స్ట్ మష్రూమ్స్ ఇలా సన్నగా తరిగి పెట్టి వేయండి మరి చిన్నగా వద్దు త్వరగా ఉడికిపోతాయి కనిపించవు అసలు మష్రూమ్స్ కొద్దిగా పెద్దగానే కట్ చేయండి నెక్స్ట్ అన్ని వెజిటబుల్స్ ని బాగా ఫ్రై చేయండి ఫ్లేమ్ మాత్రం బాగా హెవీగానే పెట్టండి ఫ్రైడ్ రైస్ లన్నీ హెవీ ఫ్లేమ్ లోనే చేయాలి అప్పుడే బాగుంటాయి టేస్ట్ నేను salt ఫస్ట్ వేయడం మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను మీరు ఫస్ట్ ఆనియన్స్ వేసిన వెంటనే వేయండి క్యాప్సికమ్ మాత్రం లాస్ట్ లో యాడ్ చేసుకోండి క్యాప్సికమ్ ఎక్కువ ఉడకాల్సిన పని లేదు నెక్స్ట్ సాసెస్ మొత్తం యాడ్ చేయండి రెడ్ చిల్లీ సాస్ టొమాటో సాస్ గ్రీన్ చిల్లీ సాస్ డార్క్ సోయా సాస్ వెనిగర్ ఇవన్నీ వేసేది నేను సెపరేట్ గా చూపించట్లేదు అన్ని మీకు రుచికి సరిపడా వేసుకోండి ఫైనల్ గా ఒరిగానో వేసేయండి మీరు ఈ ఒరిగానో ముందైనా వేయొచ్చు లేదంటే సర్వింగ్ చేసేటప్పుడు కూడా వేయొచ్చు కొత్తిమీర కూడా వేసేయండి మీరు ఇక్కడ కావాలంటే టేస్టింగ్ salt కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయట్లేదు ఇప్పుడు అన్నిటిని బాగా ఒకసారి కలిపేయండి ఉప్పు కారం మొత్తం కూడా ఈ స్టేజ్ లోనే మీరు చూసేసుకోవాలి నెక్స్ట్ ఫైనల్ గా చల్లార్చి పెట్టిన రైస్ వేద్దాము రైస్ వేడిగా వేయకండి మొత్తం మెత్తగా ముద్దలాగా అయిపోతుంది మొత్తం కలబెట్టిన తర్వాత ఇలా అవుతుందండి ఇప్పుడు మీరు కావాలంటే రుచి చూసుకొని salt అడ్జస్ట్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ మష్రూమ్ రైస్ రెడీ పిల్లలకు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ ని తప్పకుండా ప్రెస్ చేయండి నేను చేయబోయే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము థాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Take care. Bye-bye.